మంచి మంచి బంగారు తెలంగాణ చేస్తాన్న కేసీఆర్ నిరుద్యోగులకు చూపిస్తున్నారు వాళ్ళు డబల్ బెడ్రూమ్ల ఇంటి మనకి ఉద్యోగం అయ్యారు ఇప్పుడు ఎస్టీ కాలనీ ఉండాలి కానీ మీరైతే కొట్టవచ్చు ఎన్టీ కాలనీలో ఒక్కొక్కరికి 120 గజాల జాగా భవనం కొని 120 గజాల జాగా ఎల్టైతే ఇంటికి కొన్ని తనలో చూసుకోవడం తెచ్చుకోవాలంటే చూసుకోవాలని లెక్క వస్తుంది మన ఊరికెళ్ళి ఆలుకెళ్ళి 1800 ఎకరాల భూమిని రైతు త్యాగం చేసి 3.5 లక్షలకి ఉడబుట్టుగా మొత్తం 1800 ఎకరాల పొలాన్ని త్యాగం చేసి మేము నష్టపోయినా సరే ఇంకా అవతల ఉన్న రైతులన్నా బాగుపడతారు రా నాయన అని వాటికి పొలాలు ఇచ్చినాయి ఇంటికి నౌకరిస్తా అన్నాడు ఏంటి బ్యాంక్ శంకుస్థాపన చేయడానికి వచ్చినాము గుర్తు చేసుకొని నేను కట్టుకునే గుర్తు చేసుకొని వారానికి ఒకసారి వచ్చి ఏం అనుకుంటా 2 నెలల్లో క్యాంప్ కంప్లీట్ చేస్తానని చేయలేదు నిరుద్యోగ అభివృద్ధి రాలేదు ఇంటికో ఉద్యోగం రాలేదు ఇవన్నీ మీకు అందరికి తెలిసిన విషయాలే కాకపోతే కారు గుర్తులకు చెప్పే మాటలకు వాళ్ళు ఇలా దివ్యస్తంభం ఇస్తామంటారు గుడిని కట్టిస్తామంటారు లేకపోతే మీకు పెద్ద బంగ్లా ఎంత 100 ఓట్లు మీకు బంగ్లా ఊట కట్టిస్తామంటారు పైసలన్నీ మనమే చాయ్ తాగాలంటే ఉడక పాల ప్యాకెట్ కడుతున్నాము సిలిండర్కి కడుతున్నాము మళ్ళీ అక్కిపేటకి కడుతున్నాము చాపాతకి కడుతున్నాము ఇట్లా ఉప్పుతో దేకిలి 9 మొత్తం సంసారానికి ఉప్పు నిరపకాయకు అన్నిటికీ ఏది కొననీకి పోయినా అక్కిపేటకి కూడా 10 పైసలు ట్యాక్స్ కడుతున్నాం ప్రతి రూపాయి మనదే వీడు చేసిన మేలు ఏందా అంటే బంగారు తెలంగాణలో మందు ఎక్కువ తాగి జనాలు మేలుకొని చదువుకుంటే మన మీద ప్రశ్నించే తత్వం వాళ్ళల్లో ఏర్పాటు అయితే మనం ముందలికి రాము అని మనందరినీ మందు రాపనీకే నేర్పిండు ఇంటర్ చదువు కాదు సెవెంత్ చదివేటోడు మనల్ని మందు రాగుతుంటే చూశాను నేను సెవెంత్ క్లాస్ చదివేటోడు మనము ఈ ఊళ్ళకి వెళ్ళి బాయిపల్లికి నడుచుకుంటూ పోయి హై స్కూల్ ఊళ్ళో లేనప్పుడు నడుచుకుంటూ పోయేటప్పుడు ఆడపిల్లలకైనా ఏడితే ఆఫలంగానే ఉంటుండే మగపిల్లలకు ఆపనెక్కలే ఉంటుండే అయినప్పటికీ ఎవరికి లవ్ తెలియదు ఇప్పుడు లాగే కనుక్కుని ఇక శాత కాదు లంజ కొడుకు నా లవర్తో ఎట్లా మాట్లాడతావు రా అంటారు పిల్లలు అంత ఫాస్ట్ జనరేషన్ అయింది ఈ ఈ జనరేషన్ ఇంత ఫాస్ట్ అయింది కాబట్టి ఈ జనాలలో చైతన్యం ఏర్పడితే ఎప్పటికైనా మాకు ముప్పు ఈ జనాలు చైతన్యం కాకూడదు అంటే వీళ్ళని మత్తులో ఉంచాలి ఎక్కువ లాపాలి ఎక్కువ తినబెట్టాలి ఈ ఒక్క తాగుడుకు కిందికి బానిసలు అయిపోయి ఉన్నన్ని దినాలు మన బహుజనులు ఎవరైనా సరే బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 4 కులాలు ధర్మానికి 4 పాదాలు ఎట్టనో ఈ రాజకీయ నాయకులకు ఈ బహుజను లేకమైతే ఎవడైనా గద్దె దిగొచ్చు మీకు చిన్న కథ చెప్తా చూడు ఒక టీటీఓ పిచ్చి ఉంటాడు చిన్నది టీటీఓ పిచ్చి అంటే అందరికీ తెలుసు మనం పల్లె